పార్టీ కమ్యూనిస్టులు కలిసి ఈసారి అలయన్స్ ఉంటారు అవగాహనతో ఉంటారు అనేది నిన్నటి వరకు ఉన్న చర్చ అక్కడికి మధ్య మధ్యలో అంటూనే ఉన్నారు ఏంటిది మునుగోడ ఎలక్షన్ తర్వాత కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అని వీరభద్రం గారు కానీ లేకపోతే సాంబశివరావు గారు కానీ మీ అందరూ మాట్లాడుతూ వచ్చారు ఒక సీటు ఆ పార్టీకి ఒక సీటు ఈ పార్టీకి అనే చర్చలు కూడా వచ్చినాయి తక్కువని అసలు ఆ ప్రస్తావనే లేదు లెఫ్ట్ పార్టీస్ రెండింటి కూడా జస్ట్ తీసి అలా పక్కన పడేశారు ఎందుకు అనుకుంటున్నారు ఏంటి బిఆర్ఎస్ ఎందుకు అలా పక్కన పెట్టింది అనుకుంటున్నారు మీ మీ ప్రపోజల్ని ఎందుకు తిరస్కరించింది అనుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు ఎందుకు పక్కన పెట్టారు ఎందుకు మాకు మరి హ్యాండ్ ఇచ్చారు అనేటువంటి విషయం ఇప్పుడు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు చాలా మంది అడుగుతూ ఉన్నారు మీలాంటి వాళ్ళు కూడా అడగటం అనేది జరుగుతూ ఉన్నది ముఖ్యంగా ఏంటంటే మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ఉప ఎన్నికల్లో అక్కడ బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయి బీజేపీ గెలిస్తే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి తర్వాత అలా ప్రభుత్వానికి కష్టాలు మొదలైతే అని చెప్పేసి దాన్ని గమనించి అర్థం చేసుకొని కమ్యూనిస్టు పార్టీల యొక్క మద్దతు పదే పదే వారు కోరటం జరిగింది కమ్యూనిస్ట్ పార్టీల వైపు నుంచి కూడా మేము ఆలోచన చేసి ఒక నిర్ణయం చేశాము తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలపడకుండా ఉండాలి దీన్ని ఇక్కడనే నివారించాలనే దానిపైన ఒక నిర్ణయం తీసుకున్నాం ఆ సందర్భంగా కేసీఆర్ గారు చెప్పింది మాకు అనేక సందర్భాల్లో చెప్పారు ఈ ఎన్నికే కాదు వచ్చేటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తంలో కూడా మీరు మేము కలిసి ఈ బీజేపీ పార్టీ వాళ్ళ విధానాలని ఎండగట్టాలి మనం అనేక ఉద్యమాలు నడపాలి ఎన్నికల్లో కూడా పాల్గొంటాం అని చాలా గట్టిగా చెప్పడం అనేది జరిగింది సరే ఇప్పుడు ఈ మధ్య ఎన్నికలు ఈ వచ్చిన తర్వాత దగ్గరికి వస్తున్న కొద్ది ఏంటంటే మరి వారు మాట్లాడటం కాకుండా వారి కింది స్థాయి నాయకత్వం మరి మా నాయకత్వం దగ్గర మా దగ్గరికి వచ్చి మాట్లాడారు మరి మా ముఖ్యమంత్రి గారు మీరు మీ ఇస్తానన్నటువంటి స్థానాలు లేకపోతే ఎమ్మెల్సీలు అవి ఒప్పుకుంటే మా ముఖ్యమంత్రి గారు మీరు మీతో మాట్లాడడానికి సమయం ఇస్తానన్నారు లేకపోతే లేదని చెప్పారు అంటే మేము కూడా ఎక్కడెక్కడైతే బలంగా ఉన్నటువంటి స్థానాలు ఉన్నాయో రెండు పార్టీలకు సిపిఐ సిపిఎం బలంగా ఉన్నటువంటి ఓటింగ్ క్యాడరు ఆ స్థానాలు మాత్రమే ఎక్కువగా అడగకుండా అయ్యా మేము ఇట్లా మా స్థానాలు ఇవి అని చెప్పేసి వారికి చెప్పడం అనేది జరిగింది వారు పోయి ముఖ్యమంత్రి గారికి తెలియజేశారు మేము చెప్పినటువంటిది తర్వాత మాతో మాట్లాడారు తర్వాత తెలియజేశారు తర్వాత పిలుస్తామన్నారు మేమేమనుకున్నామంటే ముఖ్యమంత్రి గారు పిలిచి ఈ స్థానాలు ఆ స్థానాలు మీరు ఇన్ని అడుగుతున్నారు ఇన్ని ఇస్తామని చెప్పేసి అటువంటి చర్చ ఏదైనా జరుపుతారని చెప్పి అనుకున్నాం కానీ మమ్మల్ని పిలవటం కానీ అలాంటి చర్చ జరపటం కానీ వారు పంపించినటువంటి నాయకులు కూడా అదే నేను అదే అంటున్నా ఎందువల్ల అంటున్నా నేను అంటే మీకు మీ పార్టీలకు అంటూ ఒక అంచనా వచ్చింటది కదా ఇందువల్ల చేసి ఉండడం ఉదాహరణకి ఈ మధ్యకాలంలో బాగా బీజేపీను బీఆర్ఎస్ ఒక కాంప్రమైజింగ్ వచ్చేసినాయి అనే చర్చ బాగా జరుగుతుంది కదా ఒకవేళ బీజేపీకి ఇష్టం లేకపోవడం వల్ల లెఫ్ట్ పార్టీస్ని వదిలించుకున్నారు అనుకోవచ్చునా అంటే ఆ చర్చ కూడా ఉంది మరి ఇప్పుడు ఆయన ఏ ఆలోచనతో కమ్యూనిస్ట్ పార్టీలకు హ్యాండ్ ఇచ్చి దూరం చేసుకున్నా కూడా కష్టం మునుగోడు ఎన్నికల్లో కష్టాలు మొదలయ్యాయి కష్టాలు ఆగిపోయినాయి ఇప్పుడు కమ్యూనిస్టుల్ని దూరం చేసుకోవటం వల్ల మళ్ళీ కష్టాలు వాళ్ళు మొదలైతాయి తప్ప వాళ్ళకి ఉపయోగం అనేది ఉండదు బీజేపీ వాళ్ళతో బాగుండాలి వాళ్ళకి దగ్గరగా ఉండాలని కాక బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తే వాళ్ళు రాజకీయ పతనం అనేది మొదలవుతుంది అది ఆ ఆలోచనతో వాళ్ళు అదే ఆలోచనతో ఉంటే మాత్రం చాలా నష్టపోతారు తెలంగాణ ప్రజలు కూడా మరి అమాయకులు కాదు ఎంతో చైతన్యయుతంగా ఆలోచిస్తారు కాబట్టి ఏంటంటే ఇది మంచిది కాదు ఎందుకంటే ఒక కొన్ని పార్టీల నుంచి ఒక సందర్భంగా సహకారం తీసుకొని వాళ్ళ రాజకీయ ప్రయోజనం పొంది మరో సందర్భంగా వచ్చినప్పుడు మరి వాళ్ళని లెక్క చేయకపోవటమో లేకపోతే అవమానపరిచేటువంటి పద్ధతుల్లో అపాయింట్మెంట్ ఇవ్వకపోవటం మాట్లాడకపోవటం అనేది ఆయన నిజం అది సరైనది కాదు ఎప్పుడు చెల్లదు అది నేను ఏ నిర్ణయం తీసుకున్నా
ప్రజలు నా ఇంటనే అదే ఉంటారు, నాకే ఓట్లు అసలు వేసి అదే మరి గెలిపిస్తారని చెప్పేసి లైటా ఆ రకమైనటువంటి భ్రమల్లో ఉంటే వాళ్ళే నష్టపోతారు. రైట్. కమ్యూనిస్టులు అయితే ఇక్కడ సరే అది ప్రజలు ఎట్లాగూ మీ పార్టీ రెండు పార్టీలు రేపు ఏదో సమావేశం అవుతున్నాయి, దీని మీద ఏదో చర్చిస్తారని అంటున్నారు. ఓకే, అది ఏం జరుగుతుందని పక్కన పెడదాం. ఇక్కడ ఒక పాయింట్ ఫైనల్గా, ఈ ఇవాళ అభ్యర్థిని ప్రకటిస్తూ చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అనే టాపిక్ వచ్చినప్పుడు ఆయన చాలా రూడ్గా, చాలా ఇబ్బందికరంగా, ఇబ్బందికరం కూడా కాదు ఒక రకంగా చెప్పారు.